కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేస్తున్న సమయంలో మీ ఎమర్జెన్సీ సర్వీస్ లో కూడా మేము మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాం. ఆ నెంబర్ కాల్ చేయండి. 10 గంటల నుంచి 12 గంటల వరకు క్వాలిఫైడ్ డాక్టర్ మీకు అవైలబుల్ ఉంటారు. మీకు ఎటువంటి మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలన్నది కూడా మేము ఆ డిసీజ్ ఏందో కూడా ఫైండ్అవుట్ చేసి మీకున్న ప్రాబ్లం చిన్నదా పెద్దదా, చిన్నదైతే మేము మెడిసిన్ అక్కడ ఇస్తాం. పెద్దది 3వ తారీఖు మనకి రిపోర్ట్ ఏం లేకుండే, సో నిన్న చేశాము. నిన్న నైట్ మనకి 12 గంటలకి ఆయనకి మళ్ళీ సెకండ్ శాంపుల్లో పాజిటివ్ అని వచ్చింది అన్నమాట. సో ఆయనకి అదృష్టవశాత్తు ఏంటంటే మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం నెగిటివ్ వచ్చిన వాళ్ళని కూడా ఒకళ్ళని కూడా బయటికి వదలలేదు. మన దగ్గర ఉన్న టోటల్ 56 మెంబర్స్ కూడా ఎవరిని బయటికి వదలలేదు, అందరినీ అక్కడే మనం డిస్ట్రిక్ట్ క్వారంటైన్లో రాజన్నగర్లో పెట్టాము. ఈ బుచ్చయ్య అనే పేషెంట్ అందరినింటికి పంపించినాం, కానీ ఎందుకో డౌట్ వచ్చింది నాకు. ఓల్డ్ ఏజ్ ఉన్నాడు, ఆమెతోనే ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఎక్కువ కాంటాక్ట్ అయి ఉంటాడు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆయన ఇంటికి పంపించకుండా ఫీవర్ హాస్పిటల్కి మా సీనియర్ ఉంటే ఆయనకి షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసి సెకండ్ శాంపుల్ తీసుకున్నప్పుడు నిన్న నైట్ 12:30కి ఆయన పాజిటివ్ వచ్చింది. సో 9121 07 62 11 11 11 ఈ నంబర్కి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశాఖర్యంలో మరి విశాలాంధ్ర గారి నాయకత్వంలో మరి మండల కమిటీ జగన్ గారి నాయకత్వంలో మరి లోకల్ బాడీ రమేష్ గారు, పెద్దలు జంగయ్య గారు, రమేష్ గారు వారి నాయకత్వంలో, యువకుల నాయకత్వంలో కార్యక్రమం మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి దళిత అన్ని కుటుంబాలకు అంటే కొంత గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఇతర సరుకులు పంపించడానికి మన దళిత శక్తి ప్రోగ్రాం వారు పెద్ద ఆలోచనతోటి ఇలా ప్రభుత్వం కూడా అక్కడక్కడ చేయని చేస్తున్నది కాబట్టి మన దళిత శక్తి ప్రోగ్రాం విశాలాంధ్ర గారి నాయకత్వంలో ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే మేము చాలా సంతోషపడుతున్నాం.